Hi friends, welcome back to Karthikicon7 YouTube channel. Friends, ee roju video endante so illiddar na daggariki vachiru oka ayana prank cheyanna ani so Pawan mi andariki telise untaru konni video lalo yesindi anamata so chaala mandiki teladi ఇప్పుడు తెలుస్తుంది ఈ వీడియోతోని అసలు ఏమైందిరా ఎందుకు ప్రాంక్ చేయాలనుకుంటున్నావు అన్న ఆయన నా సైకిల్ పంచర్ వేసిన అన్న మళ్ళీ సైకిల్ తీసుకోక అంటే తీసుకొని ఎటో పోతుంది మళ్ళీ నైట్ వస్తుండు ఎట్లా ఆయన వేసిన ఆయన ప్రాంక్ చేయాలన్నా సైకిల్ ఎందుకు ఇస్తున్నావు ఆయనకి నేను ఇస్తలే అన్న నేను ఆడ పెట్టి షటిల్ ఆడుతున్నా నేను తీసుకొని వెళ్ళిపోతున్నా నైట్ వస్తుండు ఇంకా సో ఆయన బాధ విన్నారు కదా సో అందుకనే ఆయన మీద ప్రాంక్ చేయాలని ఇద్దరు వచ్చిరన్నమాట నా దగ్గరికి సో వీరు ఆల్రెడీ తెలుసు మన వాళ్ళే సో మన వాళ్ళకి ఆపద ఉందంటే మనం ఏం చేస్తాం ఆపదని కాపాడుతాం అనమాట ఇప్పుడు వీళ్ళిద్దరిని మనం కాపాడాలి అని మీద ప్రాంక్ చేసి రివెంజ్ తీసుకోవాలి మరి పంచర్ చేసినప్పుడు పైసలు ఇచ్చిండా మరి అయితే గట్టి చేయాలని మీద ప్రాంక్ సో రివెంజ్ గట్టి ఉండబోతుంది లాస్ట్ దాకా చూడండి క్రేజీ ఉండబోతుంది వీడియో సో లెట్స్ వాచ్ సో ఫ్రెండ్స్ ఇప్పుడు అవునా నా అన్నని పిలుచుకురా ఏమని పిలుచుకోవచ్చు వీడియో తీయడానికి యాక్టింగ్ వీడియో అని చెప్పు ఆడే వస్తాడు బిల్లింగ్ మీద ఎందుకంటే యాక్టింగ్ వీడియో తీస్తున్నాం అంటే ఫైట్ సీన్ తీస్తుండే అని చెప్పు వస్తాడు అది జల్దీ తీసుకురా రైల్ అరే వస్తుండు వీడియో ఉంది వస్తుండు అరే ఎటువైనా కనబడతలే మరి ఇంటికాడకో చూపిస్తే వాళ్ళకుంటలే ఇక చిన్న పని మీద ఉండే ఏ పని రో మొత్తం బిజీ అయిపోయాడు బయటికి వెళ్తలే అది కాదు పాట వాడు కాదు నేను డైలాగ్ చెప్తా చెప్పాలి అర్థమవుతుందా చెప్పాలి ఫైట్ సీన్ ఇప్పుడు ఇది అంతా ఎట్లుంది హారర్ లెక్క ఉంది కదా హారర్ కాదు కానీ బిల్డింగ్ అంటే ఇట్లా మొత్తం ఇట్లా ఇంకొస్తారు మన వాళ్ళు వస్తారు వచ్చేదాకా వెయిట్ చేద్దాం ఇక రాగానే ఫైటింగ్ సీన్ స్టార్ట్ చేద్దాం ఏ సాంగ్ ఇగో ఈ సీన్ రా అరే గిదానా అల్లు అర్జున్ అన్న పుష్ప అమ్మ ఇలా ఫైట్ సీన్ ఉంటుంది చూడు తగ్గేదేలే కాదు కెమెరా స్టార్ట్ చేయాలి ఇంకా స్టార్ట్ చేసినాక యాక్టింగ్ స్టార్ట్ చేయి అప్పటి వరకు లేదన్నా డైలాగ్ చెప్పరా ఏం చెప్పాలన్నా నీకు ఏ డైలాగ్ వస్తా డైలాగ్ చెప్పు తగ్గేదేలే కాదు ఇంకా వేరే డైలాగ్ చెప్పు నీ ఫేవరెట్ హీరో వాళ్ళరా మా డాడీ అబ్బా అబ్బో ఫేవరెట్ హీరో మీ డాడీయా మీ డాడీ కాకుండా ఇంకా యాక్టింగ్ చేస్తారు కదరా మూవీలలో అల్లు వాళ్ళు ఇష్టం అల్లు అర్జున్ అన్న అల్లు అర్జున్ మన మన గ్యాంగ్ మనోడే అరే ఇప్పుడు అదే సీన్ చేయబోతున్నాం కరెక్ట్ చేయాలి కొంచెం ఇటాట్ అయినా వేసుకుంటారు ఇక మరి చూడు తగ్గేదేలే సరే తగ్గేదేలే కానీ రాని మా ఫ్రెండ్స్ రాని ఒక డైలాగ్ చెప్పరా అంటే ఒక తగ్గేదేలే అని చెప్తున్నాం ఇంకా వేరే ఏదైనా చెప్పు అల్లు అర్జున్ అన్నది వేరే ఏదైనా చెప్పు చెప్పు రాజా నువ్వేపు పాట వర్రా ఏదైనా ఒక పాట వర్రా అవస్థ బాగుపడుతుంటారా ఇప్పుడు అరే అవి రావురా నువ్వు వాడే వచ్చింది అరే ఏదో ఒక పాట మామిడి పాట వాడుతుంది కరెక్ట్ పాడరా చూసేది మేకా ఎక్కువ రాదరాయ్య సరే నీకు ఏదో ఎక్కువ వస్తుంది ఆ పాట వర్రా ఏది ఎక్కువ రాదు అరే ఏదో ఒకటి ఎక్కువ వస్తాయా కొంచెం ఎక్కువ కొంచెం ఇప్పుడు పులిని చూస్తుంది మేకా టూ వాచ్ త్రీ వాచ్ అట్లా అది ఏదో ఒక పాట రాదు అరగ జీవితాల మౌనంగా అని ఏదో నా పాట వచ్చా రాదు మరి కొత్త పాటలు వచ్చింది వాడరా నాయన పాడరా చూడాలి నిన్ను మంచి వాడు అదే అన్న మంచివాడు అను పాడు అమ్మాడిని చూడాలి మంచి పాట ఆడుతున్నా ఇంకా అరే అన్ని ఒక్కొక్కటే వచ్చారా నీకు అయితే నువ్వు పక్క టెన్త్ క్లాస్ ఫెయిల్ అయిన ఉంటావురా ఏ పాసనా పాస్ అయినా
ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. పెద్ద డైలాగ్ వేసాడు. ఇప్పుడు ఇవ్వ నేను ఒక డైలాగ్ చెప్తా, అది ఆస్టీజ్ నువ్వు చెప్పు. సరేనా? ఎవడు కొడితే దిమ్మ తిరుగు, మైండ్ బ్లాక్ అవుద్దు, వాడే పండు. అబ్బా నడుచుకున్నా. సరే నేను యాక్షన్ అంట, నువ్వు చెప్పాలి. 1, 2, 3 యాక్షన్. ఎవడు కొడితే, సరే ఎవడు కొడితే, సరే అవుతావు 2 నిమిషాలు. ఫోన్ పైసలు ఏం లేవుగా. అసలు నీ దగ్గర ఫోన్ ఎక్కడిదిరా? సరే 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 సరే. ఐ వాంట్ రెస్పెక్ట్. రెస్పెక్ట్ కావాలా? ఎట్లుంది ప్రాంక్? ఏం రా పొరగాల సైకిల్ తీసుకొని పంచర్ వేస్తున్నావా? పట్టుకొని తిరిగిన తీసుకొని పోయి పంచర్ చేసినప్పుడు పంచర్ చేసి ఇయ్యాలి. మళ్ళీ దుకాణం పందినా? దుకాణం పందిందంటే అదే చెప్పాలి. బెదిరిస్తున్నావు అంట అలా మీద పొరగాల తీసుకొని అట్లా చేస్తావారా? పద్ధతే నారనేది. అందుకనే రివెంజ్ తీసుకురీళ్ళు, రివెంజ్ తీసుకురు. ఏమా ఇది రియలైజేషన్? నీకు రాదని ఎరా రివెంజ్ తీసుకుంది. మరి ఇంకోసారి తీసుకుంటావు మళ్ళా? తీసుకొని తీయ, తీసుకుని ఇంకొకసారి తీసుకున్నావు అనుకో, మళ్ళీ 1, 2, 3 యాక్షన్ అంటావు. మేడం ఏదో తేడాగా ఉందేంటి? ఎట్లుందిరా ప్రాంక్? 1, 2, 3 మళ్ళీ ఇంకోసారి మా వాళ్ళ సైకిల్ అర్థమైందా? మళ్ళీ ముట్టుకో. సరేనా? ఏమంటారా సాయి బండి ముట్టుకో. సాయి నా బండి ముట్టుకుంటారా? ఒకసారి నువ్వు ఏమంటారా? 1, 2, 3 యాక్షన్. ఎందుకురా ఈ పొయ్యే కాలం? ఇప్పుడు నాకు అర్థమైంది. నువ్వు మాట మాట్లాడబాకురా, నువ్వు మాట్లాడేది తెలుగు, తమిళ, దండం పెడతానురా. చాటోత్రు చూసాను, ఈ జన్మకి చాలు, నేను పోతాను అన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు. ఎట్లా అనిపించింది? ఎట్లా అనిపించింది? చల్లగా అనిపించింది, చల్లగా అనిపించింది, చల్లగా కాదు. మళ్ళీ ఇంకోసారి సైకిల్ తీసుకోవాలంటే భయం అనిపించలే? సరే మళ్ళీ ఇంకోసారి మా వాళ్ళ ముట్టుకో సైకిల్. ఫోన్ ముట్టుకోవచ్చానా? అరే మావడే మావడే బా, ఈయన తెలుగు అయితేట్టునా గాను బా, ఈయన తెలుగు అయితేట్టునా గాను. సో ఫ్రెండ్స్, మన మీద ఫ్రాంక్ అయితే అయిపోయింది. సో క్రేజీ అనిపించింది మాకే, ఫస్ట్ టైం ఇట్లా ప్లాన్ చేసిన రియాలిటీగా. అది కాదు, ఎట్లా అనిపించింది రా మీకు? చల్లగా, మీకు చల్లగా చల్లగా అనిపిస్తుంది. అది వేరే విషయం, చెప్పాల్సిన అవసరం లేదు. కానీ రివెంజ్ చాలా బాగుంది మాకైతే. మళ్ళీ 1, 2, 3 కోపం ఉంది కాదు, మళ్ళీ 1, 2, 3 ఎందుకన్నా? 1, 2, 3 సో ఫ్రెండ్స్, మనోడ అయితే తొనుక్తుండు, జల్దీ ఇంటికి పోతా అన్న బాయ్ అంటుండు. సో
మళ్ళీ ఇంకోసారి అయితే సైకిల్ ముట్టుకోక తమ్ముడు. సరే మాలా పోతావా? మళ్ళీ 1, 2, 3 అంటారు ఒకసారి. రే ఆగురే ఆగురే ఏ ఆగురే పవన్ ఆగు. మనవాడైతే వెళ్ళిపోయిండు. సో మా వాళ్ళ మా దాంట్లో ఇంకొకడు కిందికి వెళ్ళిపోయిండు అనమాట. ఆయన మీద మేము ఫ్రాంక్ చేస్తున్నాము. తెలియదు ఆడు కూడా ఈ నెంబర్ కిందికి పోయిండు. ఆడు రాగానే ఇప్పుడు మీదికి వెళ్ళి నీళ్ళు పడతాయి. వినయ్ ఇగో సాత్విక్ గారు రాగానే కింద వాటర్ పోసి అరే మీరు రివెంజ్ తీసుకురాదా? ఎట్లా అనిపించింది మీకు? మాకు చాలా మంచిగా అనిపించింది అన్న. నాకైతే మాకు కూడా చాలా మంచిగా అనిపించింది. అంటే ఇప్పుడు మీరిద్దరు రివెంజ్ అయితే కంప్లీట్ అయిపోయింది, సాటిస్ఫై అయిందిగా. మళ్ళీ గాడైతే సైకిల్ ముట్టాడు, ముడితే మళ్ళానికి 1, 2, 3 యాక్షన్. సింగూడా నమ్మించి ముంచినారే, దొంగ దెబ్బ తీసినారే. సో ఫ్రెండ్స్ ఇగో మా వాని మీద ఇంకో మీద కూడా ఫ్రాంక్ అయిపోయింది. ఈ రోజు ఇద్దరు ఒకటే దెబ్బకి 2 పీటలు. 1, 2, 3 యాక్షన్. ఎట్లా ఎట్లా అనిపిస్తుంది రియల్ ఫ్రాంక్? చేయాలన్నారు చెయ్యా అని చెప్తాం, అట్లా చేయాలి ఊపుతాం. ఫ్రాంక్ అంటేనే చెప్పకుండా చేసేది చెయ్యాలన్నారు కదా అని అంటారు మా మనోడు. సో ఏమైంది వినయ్, ఎట్లా అనిపించింది నీళ్ళు పోస్తుంటే? చాలా మంచిగా అనిపించింది. నీకేం మంచి మంచిగా అనిపిస్తుంది నీళ్ళు పోస్తుంటే? మజా వస్తుంది మా వానికి. క్రేజీ ఉందా? తడిసిపోయినా? నీళ్ళు ఎందుకు పోసినారు? కాదు కడుక్కుంటాం కావాలి. ఉన్నాయా? తేపో కడుక్కున్నాం కలిసి హాస్పిటల్ ఇట్లా పోయిస్తాం. ఫ్రెండ్స్ చూసారుగా వీడియో, వీడియో అయితే నాకు క్రేజీగా అనిపించింది. ఇంకా చాలా క్రేజీగా అనిపించింది. మావన్ కూడా క్రేజీ అనిపించింది, ఎందుకంటే ఈరోజు ఒక్కదేమో ఇద్దరు పిట్టలు మావన్ కూడా దర్శిపోయిండు. సో మేము కూడా దడవలేమని చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాము. సో మళ్ళీ ఇంకో మీద ప్రయత్నిద్దాం మన దానిలో మీద. సో నెక్స్ట్ ప్రాంక్ కూడా వాటర్ ప్రాంక్ వేయబోతున్నాం. ఎవరి మీద అనేది మాకు కూడా తెలియదు, ఎందుకంటే ఇట్నే యాక్టింగ్ వీడియో అని వాటికోసం. నెక్స్ట్ ఎవరి మీద వేద్దాము అనేది కామెంట్ చేయండి. మా గ్యాంగ్లో ఎవరి మీద వేయాలో కామెంట్ చేయండి, నా మీద అని చెప్పకండి. వేరే మా గ్యాంగ్లో ఎవరి మీద వేయమని చెప్పండి, నాదేం చేసుకుంటే బాగోదు. వాళ్ళ మీద వేస్తాం. ఇగో దాంట్లో అయితే ఇప్పుడు మనం ఏంటంటే ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ విత్ అవర్ ఛానల్. మీ విలువైన సమయాన్ని మా ఛానల్తో కేటాయించినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో సాత్విక్ మళ్ళీ ఇంకోటి ఒప్పించుకుంటా. అరే బాయ్, లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. ఆ గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ ప్రాంక్ ఎవరి మీద చేయాలో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.